హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఆ వివరాలేంటో మన ఈ వీడియోలో చూద్దాం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రేపటి నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య చావరవి స్వాగతిస్తున్నామని తెలిపారు పాఠశాలల్లో దశలవారీగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నవంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫె ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పదే పదే ప్రాతినిధ్యాలు చేసిన ఫలితంగా ఆలస్యంగానైనా ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిది పది తరగతులకు ప్రారంభించిన ప్రత్యక్ష బోధన గత మూడు వారాలుగా సజావుగా సాగుతుంది అదే అనుభవంతో ప్రాథమికోన్నత తరగతులను అనగా ఆరు ఏడు ఎనిమిది తరగతులను ఈ నెల పదిహేను నుండే ప్రారంభించాలని ఈ నెల చివరి వారంలో ప్రాథమిక పాఠశాలను కూడా ప్రారంభించి విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలని లోగడనే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఎట్టైకేలకు ప్రభుత్వం అందుకు అంగీకరించి అనుమతించడం హర్షణీయం అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలను కూడా మార్చి మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది అయితే కోవిడ్ నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక పారిశుధ్యం నిర్వహణ కోసం పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలి ప్రతి సెక్షన్కు ఇరవై మంది విద్యార్థులు మించకుండా తరగతులు నిర్వహించాలని నిబంధనలో పేర్కొన్నందున అదనంగా అవసరమైనటువంటి ఉపాధ్యాయులను నియమించాల్సి ఉన్నందున ఉన్నత పాఠశాలల్లో ఉన్న ఖాళీలను ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని ఇంకా అదనంగా అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించాలని టీఎస్ ఈటీఎఫ్ కోరుతున్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ